ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం ఈ రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైనటువంటి అంశాలు తెలుసుకునే ముందు ఈనాటి పంచాంగాన్ని చూద్దాం స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం ఈరోజు నవమి ఉదయం 11:31 వరకు జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 11 గంటల పర్యంతం సాయంకాల వర్జం 6:26 నుండి 7:55 పర్యంతం ఈరోజు శుక్రవారం రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల ప్రాంతం వరకు ఉంటాయి ఉదయకాల దుర్ముహూర్తం 8:51 నుండి 9:36 వరకు మధ్యాహ్న దుర్ముహూర్తం 12:37 నుండి 1:22 పర్యంతం ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది ఈరోజు ఏది ఆరంభం చెయ్యాలనుకున్నా కూడా అది చక్కగా ఆరంభం చెయ్యండి అనేకమైనటువంటి శుభయోగ ఫలప్రాప్తి అమ్మవారి అనుగ్రహం వల్ల ఈరోజు మీకు కలగబోతోంది చక్కటి విజయాలను నమోదు చేసుకుంటారు విద్యార్థిని విద్యార్థులు విదేశీ వ్యవహారాలకు ఈరోజు అనుకూలత పెరుగుతుంది ఉద్యోగపరంగా తగినంత గుర్తింపు మంచి సంతృప్తి ఈరోజు మీరు పొందవచ్చు ఒక్కొక్కటిగా మీ కోరికలు నెరవేరటంతో పాటుగా చాలా సంతృప్తిని కూడా ఈరోజు పొందుతారు వ్యాపార పరంగా లాభాలు అనేటువంటివి మీకు చాలా ఉంటాయి సంతోషించే అంశములతో కుటుంబంలో ఇంత బయట ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని ఈరోజు మీరు పొందుతారు రాజకీయ నాయకులకు మంచి అవకాశం ఒకటి వెతుక్కుంటూ రావటం ఎనలేని సంతోషాన్ని కలిగింపజేస్తుంది మేషరాశి వారు మరిన్ని సంతోషకరమైన ఫలితాలను పొందటానికి లలితా త్రిశతి నామములతో అమ్మవారిని అర్చన చేయడం ద్వారా సంతృప్తికరమైన ఫలితాలను పొందుతారు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 4 మేషరాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు వృషభ రాశి వారికి అన్ని రకాలుగా యోగదాయకమైనటువంటి కాలము ఆసన్నమైంది చికాకులు కలిగించే అంశాలను విడిచిపెట్టండి మానసిక బలహీనతను పెంపొందింపజేసేటువంటి అంశములను మీ దగ్గరకు రానివ్వకండి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనములను పొందటానికి చాలా కష్టపడి ప్రణాళిక రచించుకోండి వృధాగా డబ్బును ఖర్చు పెట్టకండి ఉద్యోగపరంగా తగిన జాగ్రత్తలు తీసుకొని పై అధికారులతో చాలా సామరస్యంగా ప్రవర్తించండి సమయస్ఫూర్తితో ముందుకు వెళ్ళండి కొన్ని కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మీకు పెద్దల యొక్క సలహాలు సూచనలు స్వీకరించడం ద్వారా విజయములను నమోదు చేసుకుంటారు రాజకీయ నాయకులకు మంచి ఆశ అనేటువంటిది నెరవేరుతుంది ఈరోజు చక్కటి సంకల్పంతో ఒక ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు వృషభ రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణంతో మందార పుష్పములతో దుర్గాదేవిని ఆరాధన చేయండి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించి దుమ్ దుర్గాయై నమః అనే నామాన్ని జపించడం వల్ల సత్ఫలితాలు పొందుతారు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3 వృషభ రాశి వారి అదృష్ట వర్ణము పసుపు మిథున రాశి వారికి ఈరోజు దైవ బలం అనేటువంటిది సంపూర్ణంగా ఉండటం వల్ల ఏది మాట్లాడినా అది నెరవేరటం ఏది అడిగినా అది మీ దగ్గరికి రావటం అడిగిందల్లా పొందటం వల్ల కొద్దిగా అహంకారం కూడా పెరుగుతుంది కానీ అహంకారాన్ని పెంచుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని దైవాన్ని నమ్మి ముందుకు వెళ్ళటం వల్ల చాలా కార్యక్రమాల్లో మీ పాత్ర చాలా వరకు కూడా చక్కగా ముందుకు వెళ్తుంది అదృష్టాన్ని నమ్ముకోవటం అనేటువంటిది కూడా మంచిదే కానీ దైవాన్ని నమ్ముకొని ధర్మ మార్గంలో విజయం సాధించడానికి కావలసినటువంటి చక్కటి ప్రయాణం మీరు ఈరోజు నుంచి మొదలు పెట్టండి సమయస్ఫూర్తితో ముందుకు వెళ్ళటం మిమ్మల్ని తప్పులు వెతికేటువంటి వారు మీ చుట్టూ ఉంటారు కానీ వారెవ్వరిని కూడా ఇబ్బంది పెట్టకుండగా దృష్టి పెట్టకుండగా ముందుకు వెళ్తే విద్యార్థిని విద్యార్థులకు అటు విద్యలో ఆటంకాలు తొలగిపోతాయి
ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రతిబంధకాలు దూరమవుతాయి. కుటుంబ సభ్యుల సలహాలు కూడా ఇంట్లో తల్లి తండ్రుల యొక్క సలహాలు కొడుకులు స్వీకరించడం ద్వారా అదృష్టవంతులవుతారు. చాలా చక్కటి ఫలితాలను పొందుతారు. అవివాహితులకు వివాహ సమయం ఆసన్నమైంది అని చెప్పవచ్చు. మిథున రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి లలిత అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం, రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమో నమః ఇటువంటి నామములతో తెల్లటి పువ్వులతో లలితా త్రిపుర సుందరిని ఆరాధన చేయటం వల్ల సత్ఫలితాలు పొందుతారు. మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి అదృష్ట వర్ణము ముదురు ఆకుపచ్చ. కర్కాటక రాశి వారికి మనోబలం అనేటువంటిది ఈరోజు పెరుగుతుంది. సకాలంలో పనిచేస్తే కార్యసిద్ధి అనేటువంటిది ఉంటుంది. దేనికోసం ప్రయత్నం చేస్తున్నారో అది మీకు లభిస్తుంది. సన్మార్గంలో మీ అభివృద్ధి అనేటువంటిది గోచరిస్తూ ఉన్నది. పట్టుదలతో గనక ప్రయత్నం చేస్తే ఎటువంటి క్లిష్టమైన సమస్యను కూడా ఇట్టే పరిష్కారం దిశగా ముందుకుని తీసుకువెళ్తారు. వ్యాపారంలో కొంత శ్రమ అనేటువంటిది తప్పక ఉంటుంది. ఇతరులకు మేలు చెయ్యాలి అనేటువంటి చక్కటి మనస్తత్వంతో మీరు అన్ని రంగముల యందు కూడా విజయాన్ని సాధించవచ్చు. కర్కాటక రాశి విద్యార్థిని విద్యార్థులకు అమోఘమైనటువంటి ఫలితములు అందబోతూ ఉన్నాయి. కర్కాటక రాశి వారు ఈరోజు రాజరాజేశ్వరి స్తవ పారాయణం చేయడంతో పాటుగా రాజరాజేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి చక్కటి కమల పుష్పములను సమర్పణ చేయండి. కర్కాటక రాశి వారు అదృష్ట సంఖ్య 6. కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. సింహరాశి వారికి ఈరోజంతా శుభయోగ పరంపరయే. చాలా మంచి శుభములతో అంతా మీరు అనుకున్నట్టుగానే పూర్తి చేస్తారు కార్యక్రమాలన్నీ కూడా. మీ కళ అనేటువంటిది సాకారమవుతుంది. భవిష్యత్ అనేటువంటిది బాగుంటుంది. ఉద్యోగంలో పదవి లాభప్రాప్తి కలగబోతూ ఉంది. యోగ్యతను పంచుకుంటూ ముందుకు వెళ్ళటం ద్వారా 10 మందికి మీరు ఆదర్శప్రాయులవుతారు. ఇంట బయట కొన్ని కొన్ని చిక్కు సమస్యలన్నీ కూడా దూరమవుతాయి. సమస్యలు లేకుండగానే చక్కటగా 10 మందికి ఆదర్శవంతులవుతారు. ఇంట బయట కలిసి వచ్చే వాతావరణంతో పాటుగా చిన్న చిన్న దోషాలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా వాటిని తొలగించుకోవటం ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమములను యందు ఆసక్తిని కూడా పెంచుకుంటారు. తల్లిదండ్రుల మాటలను తప్పకుండా వినండి. సింహరాశి వారికి ఇంకా మంచి ఫలితాలు కలగటానికి ఈరోజు లలిత అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా సాయంకాలము లలితా సహస్రనామంతో కుంకుమార్చన చేయడం వల్ల ఇంకా సత్ఫలితాలు శీఘ్రముగానే పొందవచ్చు. సింహరాశి వారి అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. కన్యారాశి వారు మనోబలంతో లక్ష్యాన్ని చేరుతారు. ఉద్యోగంలో అద్భుతంగా కలిసి వస్తుంది. ఆశయ సాధనలో కొత్త కొత్త మార్గాలను అన్వేషణ చెయ్యండి. బంగారు భవిష్యత్తుకు పునాదులు వెయ్యండి. కృషిని బట్టే ఫలితం అనేటువంటిది ఉంటుంది. కొందరి వల్ల అనేకమైనటువంటి విఘ్నాలు ఎదురవుతూ ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి విద్యార్థిని విద్యార్థులు విదేశీ వ్యవహారాలు చక్కబెట్టుకుంటారు. ఉన్నతమైనటువంటి సీట్లను సంపాదించేటువంటి దిశగా విజయంతో ముందుకు వెళ్తారు. అయితే గ్రహ సంచార దోషం వల్ల కొన్ని కొన్ని పనులు జాప్యం అయినప్పటికీ కూడా దైవాన్ని విశ్వసించడం వల్ల చాలా వరకు కూడా ఆటంకాలు లేనటువంటి ఆధ్యాత్మిక ప్రయాణం అనేటువంటిది కన్యారాశి వారు చేయవచ్చు. కన్యారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 2. కన్యారాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. తులారాశి వారికి ఈరోజు విశేషమైనటువంటి యోగ ప్రాప్తి కలగబోతోంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి చక్కటి అవకాశాలు కలగబోతూ ఉన్నాయి. మీ శ్రమ ఫలిస్తుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు కింది స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని మాట్లాడకపోతే ఇబ్బంది పడవలసి వస్తుంది. మొహమాటం లేకుండగా మాట్లాడటం వల్ల చాలా కార్యక్రమాల యందు విజయప్రాప్తి అనేటువంటిది మీకు మాత్రమే దక్కుతుంది. నూతన మార్గాల్లో ధన సంపాదనకు అన్వేషణ అనేటువంటిది ఫలిస్తుంది. తులారాశి వారు ఇంకా మంచి ఫలితాలను పొందటానికి ఈరోజు సంధ్యాకాల సమయంలో
ललिता त्रिपुर सुंदरी शतनाम स्तोत्र पारायण चेयड़ तो पाटुगा 108 मंदार पुष्पमुलतो आ तल्लिनी अलंकारं चेयंडी चक्कटी फलितालु पोंदुतारु तुलाराशि वारी अदृष्ट संख्य 7 तुलाराशि वारी अदृष्ट वर्णमु तेलुपु वृश्चिक राशि वारी कालमने मिश्रमंगाने कलिसी वस्तोंदी अयिते ग्रह संचार रीत्या अनेक ग्रहमुलो शुभ स्थानाल्लो उच्चमैनटुवंटि चक्कटि फलितालु इव्वबोतू उन्नायि काबट्टि कार्य सिद्धि अनेटुवंटिदि अन्नि रकालुगा उंटुंदि अदृष्ट योगमनेटुवंटिदि मिम्मल्नि वरिंचबोतोंदि आत्मविश्वासंतो मुंदडुगु वेयंडि आर्थिक परंगा कलिसि वस्तुंदि కుటుంబ సభ్యుల సలహాలను వినటం వల్ల చాలా వరకు శ్రేయస్సు అనేటువంటిది విఘ్నీకృతం అవుతుంది ఆందోళనలు తగ్గటానికి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవడం చాలా వరకు కూడా మంచిది అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా మంచి నిర్ణయములతో ఓర్పుతో కొన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకోవచ్చు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2 వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణము నలుపు धनुस राशि वारी मंची पनुलु चेसी गोप्पवारी दृष्टिलो प्रागल्भ्यमुनु पेंचुकुंटारु एन्नो रोजुलुगा उद्योगं चेस्तुन्नप्पटिकी कूडा सरियैनटुवंटि अवकाशादुलनु इव्वकपोवटं वल्ल कोन्नि कोन्नि शुभ फलितालु कलक्कपोवटं कास्त निराशलो कूडा मुंचेयवच्चु अयिते भयपडाल्सिनटुवंटि पनि लेदु व्यापार परंगा मात्रमु ओक मंची लाभालनु धनुस राशि वारु पोंदबोतू उन्नारु నూతన ప్రయత్నాలనేటువంటివి సఫలమవుతాయి 10 మందికి సహాయపడతారు ఇంట్లో శుభకార్యములు మాత్రమే జరుగుతాయి కాబట్టి శుభ ఆలోచనలతో చక్కగా పరీక్షలను రాయటం వల్ల విద్యార్థిని విద్యార్థులకు చక్కటి విజయ పరంపర అనేటువంటిది వృద్ధి పొందుతుంది ధనుసు రాశి వారు ఈ రోజు లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా లలిత అష్టోత్తర శతనామ స్తోత్రమును కూడా వీలైనంత ఎక్కువగా పఠించడం వల్ల మంచి శ్రేయస్సును పొందుతారు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 2 ధనుసు రాశి వారి అదృష్ట వర్ణము పసుపు మకర రాశి వారికి దైవానుగ్రహం అనేటువంటిది పుష్కలంగా ఉంది దైవ మార్గంలోనే విజయాలను పొందుతారు ధర్మ మార్గంలో పని మొదలు పెట్టండి కీర్తి అనేటువంటిది లభించబోతోంది మీ చుట్టూ మిమ్మల్ని మోసం చేసేటువంటి వారే పొగుడుతూ ఉన్నటువంటి వారిని ఎప్పుడు కూడా విశ్వసించకండి ఉద్యోగపరంగా పై అధికారుల యొక్క అండదండలతో క్లిష్టమైనటువంటి ఒక సమస్యకు పరిష్కారాన్ని అతి సులభంగా కూడా ఈ రోజు గ్రహించవచ్చు అయితే కొన్ని కొన్ని విషయాలల్లో ఇంట్లో స్త్రీలకు ఆందోళన పెరిగిపోవటం వల్ల కొద్దిగా ఇబ్బంది ఏర్పడినప్పటికీ కూడా ఆందోళనలు తగ్గించుకొని దైవాన్ని విశ్వసించడం ద్వారా చాలా క్లిష్ట సమస్యలు లేకుండగానే ఆనందంగా ఉండవచ్చు మకర రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఈ రోజు సంధ్యాకాల సమయంలో దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణంతో పాటుగా లలిత అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని కూడా జపించడం వల్ల సర్వ దిగ్విజయములను కూడా పొందుతారు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1 మకర రాశి వారి అదృష్ట వర్ణము నలుపు కుంభరాశి వారికి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఈ రోజు సానుకూలంగా ముందుకు వెళ్తాయి నిర్మలమైనటువంటి చిత్తంతో ప్రశాంతమైనటువంటి ధ్యానంతో చక్కగా ముందుకు వెళ్ళండి చాలా వరకు దైవానుగ్రహం వల్ల అమ్మవారు అనుగ్రహించడం వల్ల చాలా సమస్యలకు పరిష్కారాలనేటువంటివి లభిస్తాయి ప్రయత్నాలనేటువంటివి సఫలమవుతాయి విఘ్నాలు ఉన్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరాశ పడవద్దు నిరుత్సాహ పరచకండి నిరుత్సాహాన్ని పొందకండి వ్యాపారం బాగుంటుంది ఉద్యోగపరంగా శ్రద్ధ పెట్టడం ద్వారా మరిన్ని విజయములను కూడా పొందుతారు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2 కుంభరాశి వారి అదృష్ట వర్ణము నీలి వర్ణము మీన రాశి వారికి ఈ రోజు గ్రహ సంచార రీత్యా అద్భుతంగా ఉండబోతోంది చాలా కాలం తర్వాత ఒక సంతృప్తికరమైనటువంటి దృక్పథంతో ముందుకు వెళ్ళటం వల్ల విజయములు ఎల్లప్పుడూ మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటాయి ఈ విషయాన్ని గట్టిగా విశ్వసించండి
ప్రధానమైనటువంటి విశ్వాసంతో గనక ముందుకు వెళ్ళడం ద్వారా ఇటువంటి క్లిష్టమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. మనోభిష్టం అనేటువంటిది సిద్ధిస్తుంది. ఉద్యోగంలో కూడా అంచలంచలుగా పైకి రావటం అనేటువంటిది జరుగుతుంది. వ్యాపారంలో విశేషమైనటువంటి ధనలాభాలు మీకు అతి త్వరలో కూడా కలగబోతున్నాయి. శాశ్వతమైనటువంటి శుభం జరగడానికి కొద్దిగా ఆలోచనలు అనేటువంటివి చేయవలసిందిగా సూచన. శ్రమ పెరిగినప్పటికీ విద్యార్థిని విద్యార్థులకు అవకాశాలు అనేటువంటివి మెరుగుపడతాయి. స్త్రీలకు యోగదాయకంగా ఉండబోతోంది. మీనరాశి వారు ఈరోజు సంధ్యాకాల సమయంలో ఆవు నెయ్యితో దీపారాధన చేసి లలితా సహస్రనామ స్తోత్రముతో అర్చన కనుక చేసుకుంటే చక్కటి ఫలితాలను పొందవచ్చు. మీనరాశి వారి అదృష్ట సంఖ్య 4, మీనరాశి వారి అదృష్ట వర్ణము పసుపు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు కలగబోయేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి కృప మీ అందరి మీద పరిపూర్ణంగా ఉండాలి అని కోరుకుంటూ స్వస్తి. శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. నిత్య జీవితంలో మనం ఆచరించేటువంటి అదృష్టకరమైనటువంటి ప్రభావం కోసం చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడాను మన జీవితాలకు రాసబాటను ఏర్పరుస్తాయి. వాస్తుశాస్త్రరీత్యా కావచ్చు, ప్రతినిత్యం మనం ఆచరించేటువంటి విధి విధానాలు కావచ్చు, నిత్య జీవితంలో పాటించవలసినటువంటి సూత్ర ప్రాతిపదికలకు సరిగా గనక ఆచరిస్తే తప్పనిసరిగా మానవ జీవితం 3 పూలు 6 కాయలుగా విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విషయరీత్యా గృహబల రీత్యా పాటించవలసినటువంటి విధి విధానాల గురించి తెలుసుకుంటున్నాం. నిత్యం మీరు సాయం సంధ్యా సమయంలో శివస్తుతి అనేటువంటిది పఠనం చేయటంతో పాటుగా ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి స్తుతిని కూడా పఠించినట్లయితే ఆ ఇంట్లో నివసించేటువంటి ప్రతి ఒక్కరికి కూడాను బలం, ధైర్యం, శక్తి, సామర్థ్యాలు చాలా చక్కగా వేగాన్ని పెంపొందించుకుంటాయి. అంటే సక్రమమైనటువంటి మార్గం ఏర్పడి తీరుతుంది. రోలు ఎప్పుడూ కూడాను ఖాళీగా ఉండకూడదు. అంతేకాదు ఖాళీ రోటిలో పత్రం పెట్టి తిప్పకూడదు. అలా గనక చేసినట్లయితే కుటుంబంలోని వారికి కించిత్తు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో పాటు జీర్ణకోశ సంబంధమైన రుగ్మతలు కూడా రావటానికి ఆస్కారం ఉంటుంది. వేప చెట్టు లక్ష్మీప్రదం. వేప చెట్టు దగ్గర ప్రతి శుక్రవారం కూడాను పసుపు, కుంకుమ అలంకరణ చేసి అన్నంతో తయారు చేసినటువంటి పెరుగు కలిపినటువంటి సద్ది ఆ వేప చెట్టు వద్ద నైవేద్యంగా సమర్పించి ఆ నైవేద్యాన్ని 10 మందికి గనక ప్రతి శుక్రవారం నాడు గనక పంచినట్లయితే గ్రామ దేవతల యొక్క దివ్యవంతమైన అనుగ్రహంతో అశ్వినీ దేవతలు కూడాను మీకు దివ్యానుగ్రహాన్ని కలిగింపచేసి మీరు నిర్వహించేటువంటి వివిధ రంగాలలో అభివృద్ధిని సాధింపచేసుకోవటానికి ఆస్కారం అత్యధికంగా ప్రసాదిస్తారు సుమా. వేప చెట్టు కింద చేసేటువంటి దానాదులు కూడాను అద్వితీయమైనటువంటి అదృష్టాన్ని ప్రసాదిస్తాయి అంటోంది శాస్త్రం. మీ ఇంటి ప్రాంగణంలో పనస చెట్టు, జమ్మి చెట్టు ఒకే చోట కనుక ఉన్నట్లయితే గురువారం నాడు ఆ 2 చెట్ల వద్ద కూడా ప్రదక్షిణాలు నిర్వహించి నమస్కారం చేసి తీయటి పదార్థమును నైవేద్యంగా సమర్పించి 10 మందికి కనుక పెట్టినట్లయితే త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన దత్త ప్రభువు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల్ని మీ కుటుంబానికి ప్రసాదిస్తాడు సుమా అంటోంది శాస్త్రం.
మీ ఇంటి ప్రాంగణంలో వివిధ రకాలైనటువంటి మొక్కలను పెంచడం వల్ల ఇంటికి కళే కాదు లక్ష్మీదేవి కూడాను నారాయణతో కూడి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది గోమాత సేవను ప్రతి గృహిణి కూడాను వరానికి ఒక్కసారైనా సరే ఆచరించడం వల్ల లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన దివ్యానుగ్రహాన్ని మీరు సాధించుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమ ఇంట్లో శనివారం సాయంత్రం సాంబ్రాణి గుగ్గిలం పసుపు కలిపి ధూపం వేసి చూడండి ఇలా గనక వేసినట్లయితే ఆరోగ్యంతో పాటు ఇంటిలో సుఖశాంతులు భారీగా వృద్ధి చెందుతాయి వాస్తు లోపాలు ఉన్నా కూడాను అవన్నీ కూడాను తొలగించబడతాయి జాతక బలం పెంపొందుతుంది అంటోంది శాస్త్రం సీతారాములకు గనక మీరు ఏదైనా కళ్యాణం జరిగేటువంటి సమయంలో పట్టు వస్త్రాలను బహుకరణగా ఇచ్చినట్లయితే మీ గృహంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి అని చెప్పేసి శాస్త్రం తర్చుగా మీ పనులన్నీ కూడా వాయిదా పడుతున్నాయా పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయా అలా ఏమీ దిగులు పడాల్సిన పని లేదు గణపతిని మీరు నిత్యం పసుపు రంగు పువ్వులతో పూజ చేయండి పసుపు రంగు గన్నేరు పూలు ఉంటాయి అలాగే తెల్ల జిల్లేడు పూలు ఉంటాయి వీటితో గనక పూజ చేసినట్లయితే మీ పనులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా చక్కటి ఫలితాన్ని గణేశుడు మీకు కలిగిస్తాడు తరచు ఇంటిల్లిపాది అనారోగ్యానికి గురవుతూ ఉండటం వల్ల అశాంతి ఎక్కువగా మీ గృహంలో కనిపిస్తున్నదా అలా అనారోగ్య ప్రభావాలు మీకు కలగకుండా ఉండటానికి మీ ఇంటి గృహంలోని మధ్యహాలులో ఒక గాజు పాత్రలో నీటిని పోసి ఆ నీటిలో గులాబీ రేకులను నిండుగా ఉంచండి అలా చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్న అనారోగ్య పరిస్థితులన్నీ కూడా త్వరగా తొలగింప చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమ మీరు ప్రయాణమై ఏదైనా కొత్త చోటుకి వెళ్ళాలి అని చెప్పేసి భావించినప్పుడు మీ ఇష్టదైవం ముందు దీపారాధన అనేటువంటిది ఆచరించాలి ఆ దీపారాధన ఆచరించి పటిక బెల్లాన్ని గనక సమర్పించి మీరు బయలుదేరితే మీ ప్రయాణం సుఖప్రదంగా జరుగుతుంది మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా మరి సర్వే జనాః సుఖినో భవంతు శుభోదయం శుభమస్తు కార్యక్రమంలో విజయోస్తు అనే అంశానికి స్వాగతం డబ్బు స్థిరంగా ఉండాలి అవసరానికి నగదు చేతిలో కనిపించాలి ఆ పదలలో ఎవరి ఎదుట అరచెయ్యిని ఇలా చాచకూడదు అని అందరి కోరిక అయినా అవసరాలకు తగినంత మేరకు ఆర్థిక వనరుల సహాయం అందుబాటులో లేకపోతే ఎవరైనా బెంబోలి పడిపోతూ ఉంటారు అలాంటి సందర్భాలలో ఎల్లప్పుడూ అరచేతిలో డబ్బు ఉండాలి అంటే శుక్రవారం నాడు ఏ విధమైన పరిహారాలు పాటించాలి ఏం చేస్తే మన చేతిలో నిరంతరం నిలవ డబ్బు ఉంటుంది లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది సంపద ఎప్పుడూ కలకలలాడుతుంది అనేటటువంటి వారికి కొన్ని సులభమైనటువంటి సాధనా క్రమంలో తంత్ర మార్గాలను పరిశీలన చేద్దాం ఈ క్రమంలో కొన్ని పాటించే విధులలో మాఘమాసంలోని శుక్రవారాలకు మరింత ప్రత్యేకంగా ఉండేటటువంటి సాధనా పద్ధతులు కొన్ని ఉన్నాయి తెల్లటి అన్నాన్ని ఒక వెండి పళ్ళెంలో తీసుకొని ఆ తెల్లటి ఆ అన్నం పైన కాసింత నెయ్యి వేసి ఆ పిదప చప్పటి పప్పు ఉప్పు వెయ్యనటువంటి కందిపప్పు ఉడకబెట్టిన ఉప్పు వెయ్యనటువంటి తెల్లగా ఉండేటటువంటి ఆ అన్నం పైన నెయ్యి వేసిన పిదప చప్పటి పప్పు వేసి
ఆ పిదప మళ్ళీ కాసింత నెయ్యి వేయాలి. చిన్న పళ్ళెం, తెల్లటి అన్నం, ఒక చెంచా నెయ్యి, పసుపు రంగులో ఉండే చప్పటి పప్పు, ఆ పిదప మళ్ళీ నెయ్యి. ఇలా వేసిన ఈ పదార్థాన్ని మహాలక్ష్మికి ప్రీతికరంగా నైవేద్యంగా సమర్పించి పిదప ఆ నైవేద్యాన్ని చీమలకు ఆహారంగా అందించాలి. ఏ ఇంట చలిచీమలు, నల్ల చీమలు నిరంతరం కనిపిస్తూ ఉంటాయో ఆ ఇంటిలో ఆహారానికి, ఆనందానికి, సంపదకు, ధనానికి లోటు ఉండదు అని శాస్త్రం. అలాగే ఏ వ్యక్తికైతే కలలో చీమలు కనిపిస్తాయో అలాంటి వ్యక్తి జాగరూకత వహించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటుంది స్వప్న శాస్త్రం. అవే చీమలు ప్రత్యక్షంగా కనిపిస్తే అనుకూల శక్తులు అవుతాయి. అవే చీమలు పరోక్షంగా కలలో కనిపిస్తే ప్రతికూల శక్తులు అవుతాయి. కలలో చీమల బారు కనిపిస్తే ఆ ఇంటికి అరిష్టం బాటిల్లబోతోంది. ఇంటిలో ఉండే సంపదలు అంతర్థానం కాబోతున్నాయి. అనవసరంగా మనం మాట్లాడే ప్రతి మాట అర్థం మార్చుకుని ఎదుటి వారికి పరార్థంగా, దురర్థంగా తోచి శత్రుత్వ భావాలు కలవాళ్ళని పెంచే ప్రమాదం ఉంటుంది. ఇంటిలో ఉండే సంపదలు హరించుకుపోయే ప్రమాదాన్ని కలలో కనిపించే చీమలు సూచిస్తున్నాయి అని మనకు స్వప్న శాస్త్రం వర్ణిస్తుంది. ఇలాంటి దోషాలు ఏవి కూడా రాకుండా ఇంటిలో అమ్మవారికి ప్రీతికరంగా తేనె నైవేద్యంగా సమర్పించడం, అన్నం పైన నెయ్యి పప్పు వేసి ఆ పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించడం, పిదప ఈ తేనెని కానీ ఈ అన్నం పప్పు నైవేద్యాన్ని కానీ చీమలకు ఆహారంగా ఉంచడం, తద్వారా ఇంటిలో సంపదను పెంచుకోవచ్చును అని మనకు జ్యోతిష శాస్త్రం వర్ణిస్తుంది. ఇంటిలో నిరంతరం లక్ష్మీ సంపద ఎప్పటికీ ఉండాలి అంటే పాటించవలసిన మరికొన్ని విధానాలలో ఎప్పుడూ ఇంట్లో ఉండవలసినటువంటి దినుసు బెల్లం. పొరపాటుగా కూడా ఇంటిలో బెల్లం అయిపోయింది అనకూడదు, నిండుకుంది అనాలి. వస్తువులను మనం అయిపోయినవి అని చెప్పడంలో కొన్నింటికి పరిమితులను సూచిస్తుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. బియ్యం, పసుపు, ఉప్పు, బెల్లం, కందిపప్పు ఈ ఐదింటికి పొరపాటుగా కూడా మనం అయిపోయాయండి అనకూడదు. ఇల్లాలు సామాన్యంగా భర్తతో ఏమండి బియ్యం అయిపోయాయి అని అనకూడదు. తథాస్తు దేవతలు ఉంటారు, ఇంకా ఇంట్లో ఎప్పటికీ బియ్యం ఉండవు. అలా కాకుండా బియ్యం నిండుకున్నాయి, పసుపు నిండుకుంది, ఉప్పు నిండుకుంది, బెల్లం నిండుకుంది, ఇలా మాట్లాడాలి అంటుంది ఆచారకాండ. నోటితో కూడా పొరపాటుగా కూడా వ్యతిరేక ఆలోచనలు ప్రతికూల శక్తులకు విజయం కలిగించే విధంగా ఉండేటటువంటి భావాలు, శబ్దజాలం, పదజాలం రాకూడదు అని మనకు ఆచారకాండ ఇంత సానుకూలంగా ఉండే వాతావరణాన్ని సృష్టించింది. అమ్మ అనుగ్రహం ఉంటే అన్నిటినీ సాధించుకోగలుగుతాం. కనుక అమ్మవారికి ప్రీతికరంగా పళ్ళెల్లో బెల్లం నైవేద్యంగా పెట్టినా లేక నెయ్యి, అన్నం, చప్పడి పప్పు వీటి నైవేద్యంగా పెట్టినా అక్కడే అలాగా పెట్టేస్తూ ఉంటారు చాలామంది. మరునాటి వరకు కూడా దేవతారాధన మరునాడు మనం చేస్తాం కాబట్టి 24 గంటలు కూడా ఆ పదార్థాలు అక్కడే ఉంటాయి. అలా పెట్టకూడదు. భగవతారాధనలో విశేషంగా శుక్రవారం నాడు అమ్మవారి సన్నిధానంలో పెట్టిన ఏ నైవేద్యమైనా కూడా 8 నిమిషాల లోపలే ఆ పదార్థాన్ని వినియోగించాలి. అంటే మనం ప్రసాదంగానైనా తీసుకోవాలి, లేదా పశుపక్ష్యాదులకు, జంతువులకు, క్రిమికీటకాదులకు, కనీసం చెట్ల పాదులలో అయినా ఆ పదార్థాన్ని వినియోగించాలి, సద్వినియోగం చెయ్యాలి అని కూడా శాస్త్ర ప్రమాణం. ప్రత్యేకంగా ఇంటిలో చీమల బారు, చల్లి చీమల బారు, వాటిని మనం దేవతా చీమలని కూడా అంటూ ఉంటాం. ఇలాంటి చీమల బారు వరుసలుగా కనిపిస్తే అనేకులు పసుపు నీళ్లు చిమ్మి వాటిని ఇలా చెదరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు అని కూడా శాస్త్ర ప్రమాణం. ఈనాడు కనిపించిన ఈ చలిచీమలు కాసేపట్లో వాటంతట అవే అంతర్ధానమవుతాయి. కానీ వాటి ఉనికి మనకు అఖండమైన సంపదలను సూచిస్తుంది. సంపద అనేక రూపాలలో ఉంటుంది. ధనము, ధాన్యము,
సంతానము ధైర్యము బంధువులు వారసత్వ సంపద అమితమైనటువంటి పరాక్రమము విద్యా రూపము ఇలా ఎనిమిది రూపాలలో సంపద మనకు అనుగ్రహాన్ని కురిపిస్తుంది ఇవన్నీ కూడా మనకు సంపద రూపంలో కనిపించేటటువంటి లక్ష్మీదేవి అనుగ్రహాలే ఇది స్థిరంగా ఉండాలి అంటే పాటించవలసిన పరమాద్భుతమైనటువంటి ఒక పరిష్కార మార్గం మరొకటి ఉంది అది జొన్నలను మేడపైన ఒక పాత్రలో ఉంచడం చిన్న ఇనుప పాత్రలో గాని మట్టి మూకుడులో గాని కాసిన జొన్నలను సేకరించి ఆ జొన్నలను మేడపైన ఉంచితే అలాంటి ఇంట జొన్నలు ఏ వర్ణంలో ఉంటాయో ఆ వర్ణంలో బంగారు ఆభరణాలు బంగారు వన్నే కల ఇతర అనేక విధములైనటువంటి ఆహార దినుసులు పదార్థాలు వస్తువులు ఆ ఇంట శాశ్వతంగా లభిస్తాయి లక్ష్మి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది అని కూడా మనకు శాస్త్ర ప్రమాణం కనుకనే వివిధ పదార్థాలలో వివిధ సందర్భాలలో సన్నివేశాలలో వినియోగించేటటువంటి సందర్భాలలో జొన్నలు గోధుమలు ఇలాంటి ధాన్యాలనే కందిపప్పు పెసరపప్పు మినపపప్పు ఇలాంటి వాటిని విధివిగా వినియోగించాలి అని కూడా శాస్త్రం తెలియజేస్తుంది ఈ పదార్థాలను ఇలా వ్యక్తిగతంగా పేర్లతో కాకుండా గ్రహాలకు అనుబంధంగా సూచనలుగా వాటికి సంబంధించినవిగా తెలియజేస్తూ జాతక చక్రంలో ఆయా గ్రహాల లోపాలు ఉన్న ఎడల ఆయా ధాన్యాలు దానం చేయాలి వాటితో పదార్థాలు స్వీకరించాలి వాటిని పంచిపెట్టుకోవాలి ఎలా చూచినా సాయం దానం ధ్యానం అనే మూడింటి మధ్యలోనే ఈ వ్యవహారాలన్నీ కూడా తిరగడంతో ఆత్మశక్తిని పెంపొందింపజేసుకునే క్రమంలో పశుపక్ష్యాదులకు కూడా మనం ఆహారాన్ని అందించాలి అనే క్రమంలో జొన్నలని మేడపైన పెట్టాలి అని కూడా మనకు ప్రత్యేకంగా ఈ పురాణ విధానంలో చెప్పబడేటటువంటి పరిహార విజ్ఞాన శాస్త్రం ఇలా తెలియజేస్తుంది పంచుకోవడమే మనలో ఉండేటటువంటి సంస్కృతి తినడం ప్రకృతి లాక్కొని తినడం వికృతి పంచుకొని తినడం సంస్కృతి సనాతనమైన భారతీయ సంస్కృతికి మనమంతా కూడా వారసులం కనుక అందరితో మన వద్ద ఉన్న అంశాలను పంచుకుందాం ఆనందాన్ని పెంచుకుందాం మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు భయకరో మిత్రాణామ భయంకర అమిత్రులైన వాళ్ళకి అంటే ఆయన పట్ల అనుకూలురు కాకుండా ఉన్న వాళ్ళని తపింపచేసి సంహరిస్తాడు అనుకూలురైన వాళ్ళని అనుగ్రహశక్తి చేత కాపాడతాడు అదే పరమాత్మ మళ్ళీ పరమశివుడిగా మాట్లాడారనుకోండి వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతిం వందే సూర్య శశాంక వన్ని నయనం వందే ముకుంద ప్రియాం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం ఆయనకి సూర్య చంద్ర అగ్నులు మూడు మూడు నేత్రములు పరమశివుడికి సూర్యచంద్రుడే నేత్రములు అమ్మవారి దగ్గరికి వెడితే ఆవిడ దగ్గరికి వెడితే మరీ విచిత్రం ఆవిడ తాటంక యుకళీభూత తపనోడు పమండల ఆవిడికి రెండు తాటంకములు సూర్యచంద్రుడు ఎందుకని సూర్యచంద్రులిద్దరూ ఆవిడికి తాటంకములై ఉన్నారు అంటే కాలం అనకు వశపడదు ఆవిడ మనం సూర్యుడు ఇవాళ ఉదయించి మళ్ళీ రేపు ఉదయించాడు అనుకోండి నా ఆయుర్దాయం ఒకరోజు పోయింది కాదు ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయంతికతాః పునర్నదివసాః కాలో జగద్దక్షకః లక్ష్మీస్తోయతరంగభంగచపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు సూర్యోదయ సూర్యాస్తమయాల్లో మన ఆయుర్దాయాన్ని గ్రసించేస్తున్నాడు పరమాత్మ ఆవిడికవి ఆభరణాలు కాబట్టి ఆవిడ ఎందుకు అసలు ఆ కాలమునకు వశవర్తి ఆవిడ కాలమునకు వశపడదు అందుకే నిశ్చయవ్వన ఆవిడికి వార్ధక్యం ఉండదు అమ్మవారి జుత్తుని చెప్పండి ఎలా ఉంటుందో అన్నారనుకోండి అమ్మ పూర్వజ ఎప్పుడో ఉన్న తల్లి కదండి జుత్తు తెల్లగా ఉంటుంది అనకూడదు దునోతుధ్వం తన్న స్థులిత దళితి ఇందీవరవనం
ఘనస్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తమసివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అంటారు శంకరులు. నల్ల గండుతుమ్మెదల బారుల నల్ల కలువల తండంలా అంత నల్లగా ఉంటుంది ఆవిడ గొప్పు. మరి ఎప్పుడో పుట్టిన జుట్టు ఎందుకు తెల్లబడదు అంటే ఆమె కాలం మనకు లొంగదు, కాలం ఆవిడికి లొంగి ఉంటుంది. అందుకని సూర్యచంద్రుల నేత్రములు. అందుకే శంకరాచార్యులు వారు చిన్నది ఎప్పి పొడిచారు సౌందర్యలహరిలో, సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతముఖాముఖాద్యాది విశద కరాళం యక్షేళం కబళతపథ కాలకలనా నశంభోస్తన్మూలం తపజనని తాటంక మహిమా అన్నారు. అమ్మా హలాహలం దాగి శివుడు బతికేశాడంటే ఆయన గొప్ప కాదులేమ్మా, సూర్యచంద్రుడు నీతాటంకములు అయ్యి ఉంటే నీ మాంగళ్యానికి ఇబ్బంది ఎక్కడొస్తుందమ్మా, అందుకు నిలబడగలిగాడు. చమత్కారం. కాబట్టి ఆ తల్లికి తాటంక యుగళీభూత తపనోడు పమండల, అసలు ఇది కాదు శంకర భగవత్పాదులు చేసిన అద్భుతమైనటువంటి విశేషం ఇంకొకటి. అందులో ఒక చోట ఆయన అంటారు సౌందర్యలహరిలో, హస్సుతే సవ్యం తపనయనమర్కాత్మకతయా త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా. అమ్మా నీకు కుడికన్ను సూర్యుడు, ఎడంకన్ను చంద్రుడు, కానీ నీకు మధ్యలో ఓ కన్నుంది, ఆ కన్ను అగ్నిహోత్రం, ఆ ఎర్రగా ఉంటుంది. ఇప్పుడు కుడికన్ను సూర్యుడైతే త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా, ఆ ఎడమకన్ను చంద్రుడైతే మూడు యామములు రాత్రి కాలమునందు ఉంటుంది, రాత్రికాలమంతా చంద్రుడిగా ఆవిడ ఎడమ కంటితో చూస్తూ ఉంటుంది, పగటికాలమంతా సూర్యుడిగా కుడికంటితో చూస్తూ ఉంటుంది. ఇప్పుడు రాత్రింబవళ్ళు దేనివల్ల ఏర్పడ్డాయి, ఆవిడ చూపుల వల్ల ఏర్పడ్డాయి. బాగానే ఉందండి, మరి మూడు సంధ్యలున్నాయి, మరి మూడు సంధ్యలు లేకపోతే ప్రాతసంధ్య ఎందు బ్రహ్మను ఉపాసన చేస్తాం, మాధ్యాన్నిక సంధ్య చేసినప్పుడు మహేశ్వరుని ఉపాసన చేస్తాం, సాయం సంధ్య ఎందు విష్ణువుని ఉపాసన చేస్తాం, చేసినప్పుడు మూడు సంధ్యలున్నాయిగా సూర్యుడికి. ప్రాతకాలంలో చీకటిపోయి వెలుతురు వస్తున్నప్పుడు ఒక సంధ్య, మధ్యాహ్న కాలంలో బింబం తూర్పు నుంచి పైకెక్కి పడమరకి దిగుతున్నప్పుడు ఒక సంధ్య, పడమరకి దిగిపోయిన తరువాత చీకట్లు వచ్చి పగలు వెళ్ళిపోతున్నప్పుడు ఒక సంధ్య, మూడు సంధ్యలేవి అంటే శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా ఎక్కడుంది అంటావేమిటమ్మా, నీ మూడో కన్ను ఎర్రగా అగ్నిహోత్రం ఉంది కదూ, ప్రాతకాలంలో ఎరుపుస్తోందా, మధ్యాహ్నం ఎర్రటి బింబం కనబడుతోందా, సాయంకాలం మళ్ళీ ఎర్రగా కనపడుతోందా, ఆ ఎరుపు నీ మూడో కన్ను కాబట్టి అగ్నిహోత్రం కాబట్టి అందులోంచి వస్తోంది ఆ ఎరుపు. కాబట్టి సూర్యుడు చంద్రుడు సంధ్య మూడు నీ ముఖమండలంలోనే ఉన్నాయి, నీ మూడు కళ్ళే మూడు విశేషాలు, పగలు రాత్రి సంధ్య అన్నారు. కాబట్టి అసలు సూర్యబింబాన్ని ఎక్కడ చెప్పినా భగవంతుని యొక్క కన్నుగా చెప్తారు. కాబట్టి ఈశ్వరుడు యొక్క కంటి వంక చూద్దాం అనిపించింది అనుకోండి, సూర్యబింబం వంక చూడాలి. సూర్యబింబాన్ని చూస్తే ఈశ్వర నేత్రాన్ని చూసినట్టు, అంత ప్రత్యక్షమైనటువంటి స్వరూపం. ఓర్పుగా ఆయన మారుపేరు. ఓర్పు అన్న మాట చెప్పవలసి వచ్చింది అనుకోండి, మహాభారతంలో విరాట పర్వంలో ఒక విశేషం చెప్తారు. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోతూ ధర్మరాజు ఒక బరువు అయిన మాట అన్నాడు ధౌమ్యుడితో, మాలా ఇన్ని కష్టాలు పడ్డవాళ్ళు లోకంలో ఎవరైనా ఉన్నారా అన్నాడు. ఎప్పుడైనా నా అంత కష్టపడ్డవాడు ఉన్నాడా అనుకున్నారనుకోండి కుంగిపోతారు, నాకన్నా ఇంత కష్టాలు పడి వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు అన్నారనుకోండి బంతిలా పైకి లేస్తాడు, లేదనుకోండి మట్టి ముద్దలా భూమి మీద పడిపోతాడు. అందుకే ఉత్సాహం అవసరం. ఆ ఉత్సాహము కలగాలి అంటే సూర్యుణ్ణి చూసి నేర్చుకోమన్నారు. ఎందుకని, నిషదాద్రియం దనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును అదితి గర్భంబున అవతారమై హరి వామనాకారమున అడగుటయును, తల్లి ఊరు ప్రదేశమునందు ఔర్వుండు బహుకాలంబు దాగుటయును, అలాగే ధేనుశరీర విలీనుడై మార్తాండు రహస్యశ్చర్య సల్పుటయును, వినమే ఇట్లు వీరలు పదపడి తమకు అగ్గమైన తరి జయింపరిట్లు ప్రవరదిపురా నీవును ఆపద కూర్చుకునుచు భంగపాటు తీర్చుకునుము అన్నాడు ధర్మద్రౌపియుడు. ఎంత గొప్ప ఉదాహరణలు చెప్పాడు. ఏమిటయా ధర్మరాజా, ఏమిటో పెద్ద నీకే కష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నిషదాద్రియం దనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును, ఒకనకొకప్పుడు దేవేంద్రుడు స్వర్గలోకాన్ని విడిచిపెట్టేసి ఎక్కడికో వెళ్ళి మానస సరోవరంలో దాక్కున్నాడయా తామరతోట్లో, బ్రహ్మహత్యాపాతకం వచ్చిందని ఆయనకన్నా పెద్ద కష్టం వచ్చిందా నీకు,
అంతటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు సర్వవ్యాపకత్వం కలిగినటువంటి వాడు, అటువంటి వాడి కోసం అదితి ఉపాసన చేసింది, వ్రతం చేసింది, ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలమ్మా అన్నాడు. అదిగో ఆ బలిచక్రవర్తి రాజ్యాన్నంతటిని అపహరించాడు, నా కొడుకు దేవేంద్రుడికి రాజ్యం లేదు, మళ్ళీ నా కొడుకు దేవేంద్రుడికి రాజ్యం ఇమ్మన్నాడు. నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవును శంశిలోకింపన్ సతుల్ సతులుం పతుల్ సంబోధింప రాత్రించరులు శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్టు నీసుతుడని నర్తించి వర్తింపగా, అమ్మా నీ కడుపులో పడుకుని నీకు కొడుగ్గా రావాలనుంది, వరం ఇస్తావా అన్నాడు. ఎందుకని, అందరికీ ఇచ్చే చెయ్యి లక్ష్మీపతి, చంపుదామంటే ప్రహ్లాదుడి మనవడు చంపలేడు, చంపకపోతే ఇంద్రుడికి రాజ్యం రాదు. ఇంతటి శ్రీయప్పతి ఇలా చెయ్యి చాపి అడగాలి అంటే బ్రహ్మచారిగా రావడం కోసం అంతటా నిండిపోయిన వాడు వామనమూర్తి పొట్టివాడై అమ్మ కడుపులో పడుకున్నాడు. పడుకుని పైకొచ్చి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి పుచ్చుకుని పెరిగి పెద్దవాడై వచ్చిన రాజ్యాన్ని ఇంద్రుడికిచ్చి మాట నిలబెట్టుకున్నాడు. ఏ అంతకన్నా పెద్ద కష్టం వచ్చింది ఏమి నీకు? ఇవన్నీ ఒకెత్తు ధేను శరీర విలీనుడై మార్తాండు రహస్య చర్య సల్పుటయును. మార్తాండు అంటే సూర్యనారాయణమూర్తి, మృతి చెందిన అండమును కూడా బ్రతికించగలిగినటువంటి వాడు, అంతటి తేజోవంతుడు, అంతటి శక్తివంతుడు, అంతటి తేజస్శాలి. ఒక గోవు యొక్క శరీరంలోకి సమస్త దేవతలు ఇమిడిపోవాలి, అది పరదేవతా స్వరూపం కాబట్టి. చక్షుషోః భాస్కరం పూజయామి, ఆ ఆవు యొక్క కన్నులలోకి వెళ్ళిపోయాడు ఇంత తేజోమూర్తి కూడా. సూర్యుడికి ఇలా పువ్వు వెయ్యడం సాధ్యం కాదు. దేవాలయంలో మూర్తి పూజ వేరు, నేను కాదంటలేదు. పంచాయతనంలో పూజ వేరు, నేను కాదంటలేదు. అంతటి సూర్య తేజస్సుకు అంతటికీ ఒక పువ్వు వెయ్యాలనుకోండి, ఎక్కడ సాధ్యమో తెలుసా? మామూలు తేజస్సు కాదు, మార్తాండ తేజస్సు. అంతటా నిండిపోయి దుర్నిరీక్షమైపోయినటువంటి మార్తాండ తేజస్సు లోకుల ఉపాసన కొరకు అణగిపోయింది. వెళ్ళి ఎక్కడ అణిగిపోయిందంటే ఆవు యొక్క కంటిలోకి అణిగిపోయింది. ఆవు కంటి దగ్గర ఒక పువ్వు వేశారనుకోండి, సూర్యమండలం యొక్క తేజస్సునంతటినీ మీరు ఒక పువ్వుతో ఆరాధన చేశారు. కాబట్టి ధేను శరీర విలీనుడై మార్తాండు రహస్య చర్య సల్పుటయును. ఆయన ఏదో దేను ఎందు ఆర్తి పొందాడని వీరొక విషయం కూడా చెప్తారు, కానీ ఆవు యొక్క కంటి కాంతిలోకి మార్తాండ కాంతి ఇమిడిపోలేదు లోకుల యొక్క ఉపాసన కొరకు, పరదేవతా స్వరూప నిర్ధారణ కొరకు. అలా తల్లి ఊరు ప్రదేశంబునందు ఔర్వుండు బహుకాలంబున దాగుటయును. ఒకనకొకప్పుడు హైహైలు రాజ్యం చేసే సమయంలో భార్గవులు అంటే పురోహితులందరూ కూడా తమ ఐశ్వర్యం అంతా పుచ్చేసుకున్నారని కోపం వచ్చి ధనం ఇచ్చేసిన వాళ్ళ దగ్గర బలవంతంగా పుచ్చేసుకున్నారు, ఇవ్వకుండా పారిపోయిన వాళ్ళని బాణాలు వేసుకొట్టి చంపేశారు హైహై రాజులు. అలా ఉన్నప్పుడు ఒక ఆవిడ గర్భంతో ఉంది, ఆ పిల్లవాడు పుడితే చంపేస్తాడేమో అని ఆవిడ ఏం చేసిందంటే తన శక్తి చేత కడుపులో ఉన్న పిల్లవాడిని తొడలో దాచేసుకుంది, 100 ఏళ్ళు దాచేసింది. 100 ఏళ్ల తర్వాత పిల్లవాడు పుడుతూనే గొప్ప తేజస్సుతో హుంకారం చేస్తూ పుట్టాడు. ఔర్వుడు 100 ఏళ్ళు అమ్మ తొడలో పడుకోలా, ఏమిటో ఒక్క సంవత్సరం అజ్ఞాతవాసం చేయడానికి మా అంత కష్టపడ్డవాళ్ళు ఉన్నారా అంటున్నావు? అంతంత కష్టాలు పడ్డవాళ్ళు ఉన్నాళ్ళు. లోకంలో ఏదైనా చదువుకోవడం ఏదైనా నేర్చుకోవడం ఎందుకు అంటే మనకొక ఇబ్బంది కలిగినప్పుడు మనకన్నా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారని తెలుసుకుని వినమే. వీరులు పగపడి ఎట్లు పరుల జయింపరు, వాళ్ళు అంత ఓర్పు పట్టి తర్వాత శత్రువుల్ని జయించి మళ్ళీ గొప్పవాళ్ళు అయ్యారు. అమనమూర్తి చెయ్యి చాపి కదూ అవతారమై అంత గొప్ప కీర్తి గణించాడు. కాబట్టి ధర్మానందన బెంగబెట్టుకుంటామే, ఓర్పు పట్టి మళ్ళీ రాజ్యాన్ని సంపాదించుకో అంటాడు ధౌమ్యుడు. అలా సూర్యమండలం వంక చూస్తే చాలు ఓర్పు జ్ఞాపకానికి వస్తుంది. ఒరే మనం ఎంత సహనంతో ఉండాలరా, లోకంలో రకరకాలైన పోకడలు ఉంటాయి, అన్నిటికీ నువ్వు ఆవేశపడితే ఎలా? ఓర్పుతో ఉండడం నేర్చుకోవాలి. సహనమే శ్రీరామరక్ష.